పులివెందులోనే ఈ చాచా ఇతను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారండి సార్. నిన్న పులివెందుల ప్రాంత టీడీపీ నాయకుడు చంద్రబాబు సమావేశమయ్యి వివేక హత్య కేసులో నిందితుల్ని జగన్ కాపాడుతున్నాడు, ఆ ప్రజలు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, చాలా బాధపడుతున్నారు ఈ విషయాన్ని మీరందరూ. ఇదే జగన్ చివరి ఎన్నికలేక మనం ఎక్కడ కూడా అర్థం లేదు. చంద్రబాబు గారికి చివరి ఎన్నికలు, ఎందుకంటే 75 ఏళ్ళు సచ్చిన ఇంక 80 ఏళ్ళకు ఉంటాడు ఉండడో తెలియదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కాదు చివరి ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 గురించి ఆలోచిస్తున్నాడు అని చెప్పి పిచ్చి మాలోకలేడు అనుకుంటే పగటి కలలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల గురించి ఆలోచించట్ల ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, పేదలకు కానీ విద్యార్థులకు కానీ పేద ప్రజానికి కానీ అండగా ఉండాలని చెప్పి పనిచేస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు, పవన్ కళ్యాణ్ జెండా పీక్కును పోతాడు ఈ ఎన్నికలతో. జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాం కాదు, చంద్రబాబు నాయుడు జీవిత కాలం టైం ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు బతుకున్నంత కాలం టైం ఇస్తున్నాం. పులివెందల నియోజకవర్గంలో ఒక పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించి చూపించమనండి, ఒక పంచాయతీని గెలిపించి చూడమని చెప్పండి. పులివెందల నియోజకవర్గంలో ఒక గ్రామ పంచాయతీని తెలుగుదేశం పార్టీ గెలిపించి చూడమని చెప్పండి. కుప్పం మున్సిపాలిటీ కానీ, కుప్పం జిల్లా పరిషత్తులు కానీ, కుప్పం మండల పరిషత్తులు కానీ, కుప్పంలో ఉన్నటువంటి పంచాయతీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఈ 75 సంవత్సరాల ముసలను నక్కనే ఈ 420 గారిని, ఈ చంద్రబాబు అనేటువంటి వెధోనే భూస్థాపితం చేశాడు. కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు శాసనసభ్యుడు భర్త గెలుస్తాడు కాబట్టి జీర్ణించుకోలేక ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చెప్పి ఒక పంచాయతీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిపించుకోలేనటువంటి ఈ చంద్రబాబుల సారథ్యం ఉన్నటువంటి చవట దద్దమ్మ పులివెందలు గెలవటం కాదు. చంద్రబాబు నాయుడు సొంత ఊరు ఉన్నటువంటి నారాపల్లి, నారావారి పల్లి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో గెలిపించి దద్దమ్మ గాని 420 గాని తర్వాత పులివెందల గురించి మాట్లాడమని చెప్పి. సార్ ఇది లిక్కర్ స్కామ్ లో అరవిందో ఫార్మా విజయసారెడ్డి కొంచెం ఇప్పుడు అరవిందో కంపెనీ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు చందాలు తీసుకోలేదా? 1999 ఎన్నికల్లో అరవిందో వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు స్థలాలు తీసుకోలేదా, డబ్బులు తీసుకోలేదా, చందాలు? 2004 తీసుకోలేదా, 2009 తీసుకోలేదా, 2014 తీసుకోలేదా, 2019 తీసుకోలేదా? అరవిందో కంపెనీ దగ్గర చంద్రబాబు నాయుడు వాళ్ళు వేసినటువంటి చిల్లర తెలుగుదేశం పార్టీకి చందాలు తీసుకున్నాడా తీసుకోలేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి. విజయసాయి రెడ్డి గారికి బంధువులైన వాళ్ళ అమ్మాయిని వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది, అరవిందో వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది 2014. విజయసాయి రెడ్డి గారికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుంచే సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి అరవింద ఫార్మాస్యూటికల్ కంపెనీ దగ్గర బల్క్ డ్రగ్స్ కావచ్చు, అనేక రకాలైనటువంటి వ్యాపారాలు వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఫేవర్ చేసి వాళ్ళ దగ్గర చందాలు తీసుకున్నాడా లేదా, ఏ గుడికి వచ్చి చంద్రబాబు నాయుడు ప్రమాణం చేస్తాడో చెప్పానండి. నాకు వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి చిల్లర నేను ఎప్పుడు తీసుకోలేదు, వాళ్ళ కంపెనీలకో వాళ్ళు చేసుకున్నటువంటి వ్యాపారాలకు నేను ఎప్పుడు ఫేవర్ చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు మగాడైతే వచ్చి చెప్పమని చెప్పండి. అరవిందో అనేది ఒక వ్యాపార సంస్థ, దాంట్లో విజయసాయి రెడ్డి గారి కూతుర్ని అరవిందో ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ ఈడీ కేసులో ఉన్నతను ఆయన అల్లుడు కాదు, వాళ్ళకి బంధువులు. అరవిందో వాళ్ళకి విజయసాయి రెడ్డి గారికైనా జగన్మోహన్ రెడ్డి గారికైనా మాకైనా కుటుంబ సంబంధాలు బంధుత్వాలు ఉంటాయి, కానీ రాజకీయ సంబంధాలు బంధుత్వాలు వ్యాపార సంబంధాలు లేవు. వ్యాపారాలను ప్రోత్సహించి చిల్లర డబ్బులు అడుక్కున్నటువంటి చిల్లరగాడు చంద్రబాబు గారు 420 గాడు. వచ్చే గుళ్ళో ప్రమాణ స్వీకారం చేస్తాడు, ప్రమాణం చేస్తాడు చేయమనండి, నేను వచ్చి చేస్తా. గడప గడపకి మన ప్రభుత్వంలో 95% ప్రజానీకం హ్యాపీగా ఉన్నారు.
ఒక 5% వివిధ కారణాల వలన 1,000 square feet మించి ఇల్లు ఉండకూడదని చెబుతున్నాం. 1,400-1,500 square feet బిల్డింగ్లు ఉన్నాయి కూడా మాకు పెన్షన్ పోయిందని చెబుతున్నారు. మరి వాళ్ళకి రాదు, ఎందుకంటే అంత 200-300 బిల్డింగ్లు ఉన్నప్పుడు పేదల కింద వాళ్ళని లెక్క కట్టరు. చంద్రబాబు నాయుడు ఉండగా 37 లక్షల మంది పెన్షన్లు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చినాక అది 64 లక్షలు 63 లక్షలకు వెళ్ళింది. అంటే ఇంక 26 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. అదేవిధంగా 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం. 47 లక్షల మందికి అమ్మఒడి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా అప్పులు 26,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పటికి 3 తఫాలు చెల్లించాం. ఇంకో తఫా చెల్లిస్తే 26,000 కోట్ల అప్పు చెల్లించినట్టు. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకే 18,750 రూపాయలు ఇస్తున్నాం. ఓబీసీలకి 15,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుని అయ్యిస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. కొంతమందికి పొలం ఉందో, ఆస్తులు ఉందో, పిల్లల ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తానో, ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్గా ఉందో, కొంతమంది ఆశపడుతున్నారు, వాళ్ళకి వివరించి చెబుతున్నాం. ఎటువంటి ప్రాబ్లం కూడా సాఫీగా బ్రహ్మాండంగా నడుస్తాను. రాసుకొచ్చింది సార్. ఇప్పుడు ఈ పోలీసుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులు నేతలను ఏర్పాటు చేసుకున్నట్టు రెడ్డి సమాజ వర్గం వారికి ఇచ్చారంట సార్. అది కూడా వైస్ ఛాన్సలర్స్ ఎక్కువ మంది జగన్ బంధువులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళే ఉన్నారండి సార్. చంద్రబాబు నాయుడికి కోడిగుడ్డుకి ఏకల పీకేవాడు చంద్రబాబు నాయుడు. ఆ పీకిని ఏకలు లెక్కెట్టి పొంగి వెళ్ళాను. కోడిగుడ్డుకి ఏకలే ఉండవు. ఏకలు లేనప్పుడు ఇటు పీకేది ఏంది, అతను లెక్కెట్టేది ఏంది? ఇది రాష్ట్ర వైద్యులు తెలియదా? కోడిగుడ్డుకి ఏకలు ఉంటాయా? ఏకలు లేని కోడిగుడ్డుకి చంద్రబాబు పీకాడు, పవన్ కళ్యాణ్ లెక్కెట్లాడు, ఇన్ని వచ్చినాయని రాధాకృష్ణ రామోజీరావు బీఆర్ నాయుడు చెబుతాడు. ఇవన్నీ బోగస్ కౌరులని రాష్ట్ర వైద్యులు తెలియదా? అంత అమాయకులు ఎవడు ఉన్నాడు ఇక్కడ? ఈ 420 4-5 కలిసి చెప్పగానే జనం నమ్మటానికి సిద్ధంగా ఉన్నారా? లోకేష్ ఆడి ఏంటి, అది క్యాపబిలిటీ ఏంటి, ఆడేంటి? ఎప్పటిలో అతని నియోజకవర్గం నోటీసులు ఇచ్చినప్పుడు వెళ్ళాలి కదా ఈ దద్దమ్మ ఈ పొప్పుగాడు? పూల్చేటప్పుడు వెళ్ళి అక్కడ నిలబడాలి కదా? అందరికన్నా ముందు వెళ్ళాలి కదా? ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళొచ్చినాక నిన్న వెళ్ళొచ్చి దద్దమ్మ ఈ చోట ఈ 420 2 10 గాడు దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరిగినట్టు నా సొంత నియోజకవర్గం. నేను ఎమ్మెల్యే గెలిపి ఎందుకు వెళ్తావు? నువ్వు లాస్ట్కి వచ్చావనా? ఎందుకు వెళ్తారా? నువ్వు లాస్ట్కి వచ్చావని అందరికన్నా ఆఖరికి వచ్చావు? సన్నాజిలాగా పప్పు తిని ఒక టన్ను పొడుకుని పందిలాగా ఇప్పుడు వచ్చావనా? దేనికి వెళ్తావు నీకు? నిన్ను కాదు, ఇక్కడ నేను గుడివాడలో ఎమ్మెల్యేగా ఉన్నా, గెలిచిన వాడిని ఇక్కడ కూర్చాను. నేను ఫస్ట్ రావాలి కదా? రాష్ట్రం అంతా వచ్చేసి నాయకులు వెళ్ళిపోయినాక ఊళ్ళో వాళ్ళందరూ సంఘాలు ఇచ్చినాక లాస్ట్లో వచ్చి నేను నేను లెగితే మంచిది కాదు, నేనే గెలుపుతానంటే ఏమనుకుంటారు? ఇక్కడ పప్పు తిని ఒక టన్ను కుంభకారంలాగా నిద్రపోయి నేను వచ్చి అందరికన్నా ఆఖరికి ఆడు ఎటువంటి నాయకుడు అర్థమవుతుంది కదా? ఎవడన్నా ఈ భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించేవాడు అక్కడ ఏమన్నా జరిగితే అంటే ఎప్పుడు ఉంటారు చెప్పండి నాకు? లాస్ట్ ఉంటారా ఫస్ట్ ఉంటారా? ఫస్ట్ ఉంటారు. ఈడు ఎప్పుడు ఉన్నాడు? అంతా అయిపోయినాక ఈ దద్దమ్మ సోటగాడు నన్ను వెళ్ళాడు. వెళ్ళి నేనే గెలుపుతా, నేనే గెలుపు. ఏ నువ్వు లాస్ట్ వెళ్ళావు నువ్వు గెలిపిస్తారా? గోడలు కూర్చి నాకు వెళ్తారు, కూల్చేటప్పుడు వెళ్ళాలి. ఈడు చెప్పు తీసుకు కొట్టేవారు మా రోడ్డు వైండింగ్ చేస్తా నువ్వేంట్రా అడ్డుకోవాలి, పప్పు తిని బుర్రలేని అది ఒక వారు అవుతుంది. అందుకని పనికి మాలినటువంటి కొడుకు చంద్రబాబు నాయుడు లోకేష్. వీడు అసమర్థుడు కాబట్టి వీడు తినటానికి కొడుకోవటానికి తప్పించి దేనికి పనికిరాడు కాబట్టి వీడికి టైమింగ్ లేదు, సెన్స్ లేదు, ఏమీ లేనటువంటి అయోమయంగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ బూట్లు నాకి దత్తత చేసుకుని పుత్రుడిని అతని ద్వారా రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసు. ఎవడైనా కొడుకొండ గాని పక్కన పెట్టి పొప్పుగాడు లాంటి ఎదవలను కాకపోతే ఆడే మొత్తం బుధాన్ని వేసుకుని కాళ్ళు ఎమ్మడు రాకేవడం చేస్తాడా? ఈయన పక్కన పెట్టి ఆడే మొత్తం మోతున్నాడంటే 420 వీడు పనికిరాని వెదవనే కదా. నిన్న ఫ్రూ అయింది మంగళగిరి నియోజకవర్గంలో. అందరికన్నా ముందేళ్ళు పోటీ చేసే అభ్యర్థి అందరికన్నా ఆఖరికి వెళ్ళి దొంగలు పడిన 6 నెలలు కుక్కలు మొరిగినట్టు నిజంగానే 6 నెలలు అయింది నోటీసులు ఇచ్చి. ఏప్రిల్ మేలో నోటీస్ ఇచ్చారు, నవంబర్
సిక్స్ మంత్స్ కు పిడిలు పొక్కలాగా మోరటం అంటే ఇటువంటి వేదవాళ్ళని చూసుకు అది సామెతలు కనిపెట్టింది. దొంగల పడిన ఆరు నెలల పొక్కలు మోరటం అంటే ఏంటి, ఇది కాదా ఈ కేసు కదా. కాబట్టి ఇటువంటి అసమర్థుడు చవట దద్దమ్మ ఇటువంటి పనికిరాని వేదవనే ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ శాపాలు వీళ్ళ తిట్లన్నీ కూడా దీవెనలుగా జగన్మోహన్ రెడ్డి గారు బతుకున్నందుకల్ ఆయన ముఖ్యమంత్రికి పంపారు.